సోషల్ మీడియా పోస్టులు కావచ్చు లేదా నాట్ ఓన్లీ సోషల్ మీడియా, సోషల్ మీడియా మీద అయితే ఒక ఖచ్చితంగా ఒక చట్టం కూడా ఫ్రేమ్ చేశారు. చివరికి ఎవరు ఏది చేసినా నెల్లూరులో ఆ రైతు నా అకౌంట్లో డబ్బులు పడ్డాయని కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎక్కువ వేధింపులు అతనికే వస్తున్నాయి. అది వీళ్ళు అది ప్రజల వ్యతిరేకత వస్తుందనే భావం ఉండదు ప్రభుత్వానికి. అన్నీ కూడా విచిత్రంగా జరుగుతున్నాయి. ఇప్పుడు జడ్జి హైకోర్టు జడ్జిల మీద అనరాని మాటలన్నీ అంటున్నారు. మా పార్టీ ఎంపీఏ మాట్లాడుతున్నాడు. ఎవరు పడితే వాళ్ళు ఎక్కువ మందికి పేరు చివర 2 లక్షలు ఉంటున్నాయి. అందులో సగం మందికి, అదే వేరే వాళ్ళు ఉన్నారు బట్ సగం మంది మరి చెత్త చెత్తగా మాట్లాడుతున్నారు జ్యుడిషియరీ మీద. వాళ్ళు కేసులు పెట్టమన్నారు, పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు సిబిఐ కప్పు చెప్పారు. మరి ఇలా ఉంటే అదే ఒక చిన్న పోస్ట్ ఎవరన్నా చాలా న్యాయవంతమైన పోస్టే వాళ్ళు రెడీ చేయకపోయినా ఫార్వర్డ్ చేస్తే కూడా అమాంతం ఒక ఒక కుందేలు మీద పడిన వేటకొక్కలాగా మీద పడిపోయి కేసులు బుక్ చేస్తున్నారు. న్యాయ వ్యవస్థని వాళ్ళు బుక్ చేయమన్నా కూడా పైగా అష్యూరెన్స్లు ఇస్తున్నారు, మీకేం పర్లేదు, మీరు ఇష్టం వచ్చినట్టు వాక్కోండి, ఏం పర్లేదు మేహోనా అని చెప్తున్నారు మా ఎంపీలే. మరి చాలా దురదృష్టం. మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? మరి నిన్న కూడా హైకోర్టులో కామెంట్ చేశారు, ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేస్తున్నారు, ఇంకేదో చూడపోతే నెక్స్ట్ ఇంకా మేము ఉన్నట్టున్నాం, కౌన్సిల్ మీ బిల్లు పాస్ చేయలేదని కౌన్సిల్ రద్దన్నారు, మీకు అనుగుణంగా లేరని ఎలక్షన్ కమిషనర్నే ఎత్తేసేమంటున్నారు. సరే ఇప్పుడు మా మీద పడుతున్నట్టున్నారు మీరు, మేము కేసులు పెట్టమన్నా కూడా కేసులు పెడతలేదని కోర్టే వ్యాఖ్యానించింది. సో మరి చూడాలి, ఇది చాలా సిచ్యువేషన్ అయితే చాలా అలార్మింగ్గా ఉంది. మరి మా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కొంచెం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా పార్టీ మరి ఆయనకైతే 20 సంవత్సరాలు పరిపాలించాలనుంది, వాళ్ళ తండ్రి గారి కన్నా గొప్ప పేరు తెచ్చుకోవాలనుంది. ఇవన్నీ సాధ్యమే సరైన సలహాలు తీసుకుంటే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.